అన్ని ఏకాదశుల్లోకెల్లా వైకుంఠ ఏకాదశి శ్రేష్టమా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి, ఒకటి శుక్లపక్షంలో మరొకటి కృష్ణపక్షంలో. అలా 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశులలో ఎక్కువ మంది ఆచరించే ఏకాదశులు రెండు, ఒకటి శయన ఏకాదశి, ఇంకోటి ముక్కోటి ఏకాదశి. దీన్నే ఉత్థాన ఏకాదశి అంటారు. న్యాయంగా చెప్పవలసింది శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. శయన అంటే పడుకోవటం. స్వామి పడుకుంటాడు, నిద్రపోతాడా? నిద్రపోతే మనగతి ఏమిటి? ఆయన నిద్ర యోగ నిద్ర అంటారు స్వామిని. యోగ నిద్ర అంటే యోగం అంటే కూర్చుట. జీవులకు వారు చేసిన కర్మకు అనుగుణంగా ఎలాంటి శరీరాన్ని కూర్చాలో ఆలోచించే నిద్ర యోగ నిద్ర. అది ఆషాఢశుద్ధ ఏకాదశి. అప్పుడు మనకు దక్షిణాయన, దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. ఇక తరువాత ఈ రేపు వచ్చేటువంటి ఏకాదశి మనకు కొంచెం చెప్పుకుంటున్నామే, అది ఉత్థాన ఏకాదశి. లేస్తాడు అంటే ఏమిటి? ఏ జీవులకు ఏ శరీరాన్ని ఎంత మాత్రం ఏ విధానంలో అందించాలో నిర్ణయించుకొని సంకల్పించి ఆ పని కోసం చేస్తాడు. అంటే రక్షణ కోసం చేస్తాడు. కావలసిన వాటిని ఇవ్వటం, అవసరం లేని వాటిని తీసుకోవటం రక్షణ కదా. అలా లేచే సందర్భంలో మనం స్వామిని దర్శిస్తాం. రాజమర్యాదలు కొన్ని ఉన్నాయి. ఈ రాజలాంఛనాలు అంటాం మనం, ప్రోటోకాల్ అంటాం. చూడండి, రాజుగారిని లేపాలి. ఏ ఆయన లేవడా? అందులో పడుకున్న వాడిని లేపడం ఏమిటి? పాపం కదా. అంటే రాజుగారు కూడా స్వతంత్రుడు కాదు, ప్రజల యొక్క యోగక్షేమాలకు నిద్రను త్యాగం చేయాలి, తన సుఖాన్ని త్యాగం చేయాలి. తన సుఖాన్ని చూసుకునేవాడు రాజు కాదు. అందుకే రాముడు ప్రజల కోసం భార్యను వదిలిపెట్టాడు. తన సుఖం కాదు, ప్రజలు బాగున్నాయి కాబట్టి ప్రజల కోసం ఒక సమయంలో లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి. లేస్తారు. ఆ లేచే ముందు మంగళ వాద్యాలు వినాలి, మంగళ వస్తువులను చూడాలి. మంగళగారి వస్తువులను చూడటంతో పాటు వారి మంగళమైన మాటలు వినాలి. అందుకే రాజుగారు లేస్తుంటే ఓ ఏనుగు, ఓ గుర్రము. ఇప్పటికి మనం శ్రీరంగంలో మీకు కనపడుతుంది, శ్రీరంగాన్ని వెళితే దర్శనం ఉంటుంది, విశ్వరూప దర్శనం. దానికైనా ముందు ఒక ఏనుగు ఉంటుంది, ఒక వృషభం ఉంటుంది, ఒక గోవు ఉంటుంది, ఒక అశ్వం ఉంటుంది. అలాగే ఉత్తమమైన స్త్రీలు ఉంటారు, అద్దం ఉంటుంది. ఇవన్నీ మంగళకరాలు. అలా మంగళ వస్తువులను చూపుతూ మంగళమైన వాక్యాలు వినిపిస్తూ మేలు కోల్పుతారు. దాన్ని ఏమంటాం మనం? సుప్రభాతం. చూస్తున్నాం కదా, కౌసల్య సుప్రజారామ విశ్వామిత్రులు మేలు కోల్పారు. అలా స్వామిని మేలు కొలపడం అనేది ఒక ఉపచారం, సేవ. ఆ సేవ కోసం దేవతలందరూ క్షీరసాగరం బొడ్డులో, లేదు వైకుంఠం యొక్క బొడ్డులో అలా చూస్తూ ఉంటారు. ద్వారం దగ్గర చూస్తూ ఉంటారు, ఉత్తర ద్వారం అంటారు. పరమాత్మ పడుకునేది తూర్పు ముఖంగా కదా, ముఖం తూర్పులో ఉంటుంది. ఉత్తరమైతే ఎదురుగా అవుతాం కదా మనం. ఎదురుగా అంటే ఎలా? ఓ పక్కకే ఉండాలి. ఆగమ శాస్త్రం ప్రకారం స్వామికి కానీ పెద్దలకు కానీ ఎదురుగా వెళ్ళకూడదు, అది అపచారం. పక్క నుంచి వెళ్ళాలి. అందుకే స్వామి తూర్ముఖంగా ఉంటే మనం ఉత్తర ద్వారం నుంచి వెళతాం. ఇలా ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శించుకునే మంచి ముహూర్తం కాబట్టి ఆనాడు పూజలు, ఉపవాసాలు, అభిషేకాలు, సహస్రనామార్చనలు, లక్షపుష్పార్చనలు మన వల్ల ఎంత కాగలిగితే, చేయగలిగితే అంత ఉత్సవం చేయండి. ఎంత చేసినా తక్కువే, కొంత చేసినా ఎక్కువే, ఆయనే తీసుకునేవాడు. అందువల్ల శ్రద్ధాభక్తులతో నా స్వామి అని స్నానాధికారులు, వ్రతాలు, పూజలు, కథలు వినటం, స్వామిని యొక్క సహస్రనామాలు సేవించటంలో పరమాత్మకు ప్రీతి కలుగుతుంది. ఎందుకోసం? మన కోసమే కదా, నన్ను కరుణిస్తాడు. ఇది వైకుంఠ ఏకాదశిలోని ప్రత్యేకమైనటువంటి అంశం. మరి ఉత్తరం చూద్దామండి.
గ్రీష్మ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజునే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఉత్తరము అంటే జ్ఞానం, దక్షిణము అంటే కర్మ. మనకు ఒక సిద్ధాంతం ఉంది కదా, అందువల్ల ఉత్తరాన్ని జ్ఞానానికి సంకేతం. ఉత్తర ద్వార దర్శనం అంటే పరమాత్మను దర్శించేది జ్ఞానంతో, కర్మతో కాదు కదా. అంటే అజ్ఞానంతో కానీ, మోహంతో కానీ, వ్యామోహంతో కానీ, కోరికలతో కానీ పరమాత్మను దర్శించలేము. పరమాత్మ చూడాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానము ద్వారానే పరమాత్మను దర్శించుట అనే సంకేతం ఉత్తర ద్వార దర్శనం అనేది ప్రత్యేకం. ఇక ఉత్తర శబ్దానికి ఇంకొక అర్థం మనం చెప్పుకుంటే, ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు, ధనాధిపతి కదా. జ్ఞానధనం కావాలని అక్కడి నుంచి చూడాలి. ధనం అంటే ఈ ధనం కాదు, మనకు వచ్చే ధనం అనేది ఇవాళ వస్తుంది రేపు పోతుంది. ఎంత గొప్పవాడైనా కుబేరుడు కూడా డబ్బు లేని పరిస్థితుల్లో పడ్డాడు సరస్సలు, స్వామి కాపాడాడు. స్వామి కూడా అక్కడ ఐదేళ్ళు అప్పు తీసుకున్నాడు, వెంకటేశ్వర స్వామి అని కనబడుతూనే ఉంది, తీసుకున్నాడు అప్పు మన కోసం ఒక నాటకం ఆడాడు. కాబట్టి అది ఎందుకు అంటే, ఎంత గొప్పవాడికైనా ధనం అనేది వస్తుంది పోతుంది. ధనం ఉంటే అపహరించవచ్చు కదా, పంచుకోవచ్చు, రకరకాల మార్గాలతో ధనాన్ని పోగొట్టుకోవచ్చు. జ్ఞానం వ్యయీకృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అంటాడు భర్తృహరి. అంటే ఏమిటి, మన దగ్గర ధనం అనేది ఖర్చు పెడితే అయిపోతుంది, విద్యాధనం ఖర్చు పెడితే పెరుగుతుంది కదా. ఒక విషయం మీకు మేము చెప్పామంటే మేము ఎంత విషయం తెచ్చుకోవాలి, ఎంత నేర్చుకోవాలి, మీ దగ్గరికి రావాలి. అవసరం మీకు చెప్పాము, ఇంకోళ్ళు చెప్పాము, ఇంకోళ్ళు చెప్పాము, మాకు జ్ఞానం పెరిగింది కదా. అందువల్ల ఖర్చు పెడితే పెరిగేది విద్య, జ్ఞానం, ఖర్చు పెడితే తరిగేది ధనం. అందుకే ధనం దిక్కులో ఉండే స్వామిని చూస్తే ధనం అంటే ఇది కాదు, జ్ఞానమే. ఒక భక్తుడు చెప్తాడు, ధనం మదీయం తవపాద పంకజం కదాను సాక్షాత్కరవాణి చక్షుష. స్వామి, నా నిజమైన ధనం నీ పాదాలే, అంతే కదా, ఇంకా ధనం ఎందుకు. నీ పాదాలు ఇక్కడ ఉంటే ధనవంతుడు కానివాడెవడు, అవి లేకుంటే ఏ ధనం ఉండి ఏం లాభం. అందుకే స్వామి ఎప్పుడు నీ పాద పద్మాన్ని దర్శించుకుంటాను అన్నాడు. అందువల్ల జ్ఞానంతో పరమాత్మను చూడాలి, పరమాత్మను పరమాత్మగానే చూడాలి, పరమాత్మ కొరకే చూడాలి. పరమాత్మను మరో చిన్న చిన్న కోరికల కోసం దర్శించకూడదు. ఆయన అన్నీ ఇస్తాడు మనకు, అడగటం ఎందుకు, తెలియదు ఆయనకు మనకేం కావాలా. అందువల్ల అడగకు, ఆశించకు, కోరకు, కోరికలతో స్వామిని తులతూచకు. నీ కోరిక తీస్తే మంచివాడు, లేకుంటే చెడ్డవాడు కదా, అవుతాడా స్వామి అలా. కాబట్టి జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని జ్ఞానంతోనే, జ్ఞానరూపుణిగానే, జ్ఞానం వృద్ధి పొందటానికే పరమాత్మను దర్శించాలనే సంకేతం ఉత్తర ద్వార దర్శనంలో మనకు ఋషుడు సూచించారు. మరో ఉత్తరం చూద్దామండి. ధనంజయ్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని ఏ విధంగా ఆచరించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఫలానా ఏకాదశి ఫలానా విధంగా అంటూ ఉండదు. ప్రతి ఏకాదశికి నియమాలు ఒకటే, ప్రతి పర్వానికి నియమాలు ఒకటే. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, అప్పుడే చల్లటి నీళ్లతో స్నానం చేయాలి విధానం. దానివల్ల శరీరంలో ఉన్న రోగాలన్నీ పోతాయి. ఇంకా వీరుంటే ఇంట్లో కాకుండా దగ్గరలో ఉంటే నది, ఏదో ఒక నదిలో, ఓ చెరువు, ఓ తటాకం, ఓ వాపి ఉంటాయి కదా, అలాంటి చోట వెళ్ళి స్నానం చేయాలి. ఇంటిలో స్నానం చేసిన దానికంటే ఇంటి బయట చేస్తే 100 రెట్లు ఫలం అధికం.
ఆ ఇంటి బయట కంటే చెరువులో చేస్తే 1000 రెట్లు, అది నదిలో చేస్తే 1 లక్ష రెట్లు, నదీ సంగమంలో చేస్తే 10 లక్షల రెట్లు. కాబట్టి అందుబాటులో ఉంటే పుణ్యతీర్థంలో వెళ్ళి స్నానం చేయండి. స్నానం చేసిన వెంటనే ఆ తీర్థం తీరంలోనే కూర్చొని జపం చేయండి. ఓపిక ఉంటే తపస్సు చేయండి. వెంటనే దానం చేయండి. స్నానము, జపము, దానము, దాని తర్వాత తర్పణము, తర్వాత హోమము కదా, దాని తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో స్వామికి కూడా మనం స్నానం చేశాం కదా, ఆయన స్నానం పోయిందా, పరమాత్మ కూడా అభిషేకం చేయండి. అభిషేకాన్ని పంచసూక్తాలతో చేయొచ్చు. శక్తి ఓపిక ఉంది, ఇంకా ఉన్నాయి పంచపురుషులు అంటాం ఉపనిషత్తులు, వాటితో చేయండి. స్తోత్ర పాఠాలు ఉన్నాయి వాటితో చేయండి. సహస్రనామం చదువుకుంటూ చేయండి. ఇలా అభిషేకం చేసి పంచామృతంతో, శక్తి ఉంటే 16 పరరసాలతో అభిషేకం చేయండి. స్వామికి కొత్త వస్త్రాలు కట్టండి, సహస్రనామార్చన చేయించండి, పరమాత్మ కథలు పెద్దలతో వినండి. భాగవతం కావచ్చు, భారతం కావచ్చు, రామాయణం కావచ్చు, కథలు వినండి. తర్వాత వచ్చినటువంటి భక్తులకు, కదిపినటువంటి స్వామికి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఏకాదశి కాబట్టి ఉపవాసం ఉండాలి అని, ఉపవాసం అని ప్రసాదాన్ని మానేయవద్దు. చాలాసార్లు చెప్పాను, పరమాత్మ ప్రీతిగా చేసే వ్రతం ప్రసాదం వద్దంటే ఏమవుతుంది? నీ మెప్పు కావాలి, నీవు ఇచ్చింది నాకు వద్దు అంటే మెప్పు అవుతుందే. అందువల్ల మనకు ఉపవాసం అని స్వామి ఉపవాసం పడుకోబెట్టదు కదా. మరి పులిహోర, దర్శోధనం, చక్కెర పొంగలి, క్షీరాన్నం, అరిసెలు, బూరెలు, గారెలు అన్నీ స్వామికి బాగా అరిగింపు చేయాలి అని. మనం బాగా తింటే మాత్రం ఏకాదశి కాదు, తినకున్నా ఏకాదశి కాదు. ప్రసాదం అనేది అణు మాత్రం అలా చేతిలో వేసుకొని నోట్లో వేసుకోవాలి. దాని తర్వాత మధ్యాహ్నం అంతా కథ, హరికథలు, భజనము, కీర్తనము, శక్తి ఉంటే నాట్యము, గానము అలా గడపండి సాయంకాలం దాకా. మళ్ళీ సాయంకాలం మళ్ళీ పూజ చేయండి. తెల్లవారులు జాగరణ చేయండి. జాగరణ అంటే సినిమా పాటలు పెట్టి ఆడటం కాదు. జాగరణ అంటే పరమాత్మ నామ సంకీర్తనం, పరమాత్మ గుణాలు, పరమాత్మ కథలను వినండి. ఆ రోజు మొత్తం పరమాత్మకే అర్పించండి. గొప్ప గొప్ప సంకేతం ఇది. ఋషులు చాలా జాగ్రత్తగా చెప్పారు. ఇది ప్రత్యేకాశి చేయండి, ఒక ఏకాశి కాదు. అంటే ఏమిటి? నెలకు 2 సార్లు ఒక రోజు మొత్తం పరమాత్మ కోసమే గడపగలిగితే ఏమవుతుంది? అలవాటు అవుతుంది కదా. ఈరోజు మొత్తం పరమాత్మ ఆరాధించి ఆ తన్మయంలో ఉండి మరునాడు మళ్ళీ ఏదో ఇంటి పని చేసుకుందామంటే కొంచెమన్నా కూర్చుందాం స్వామి దగ్గర అంటే మనస్సు పరమాత్మయందు లగ్నం కావటానికి ఇది అలవాటు. ఆరాధన అంటే వ్రతం అంటే అదే ఉద్దేశం, నియమం. నీ నిత్య జీవితంలో ప్రతిరోజు పరమాత్మ కోసం 1 గంట లేదు 1 అరగంట 1 పావు గంట గడుపు. సెలవు ఉంది, 2 గంటలు గడుపు. ఆఫీసులో, ఉద్యోగంలో, మిత్రులతో, బంధువులతో గడిపిన దానికంటే పరమాత్మతో ఉన్నటువంటి సమయం అమృత ఘడియలు అంటారు వాటిని. మన పంచాంగంలో ఉంటాయి అమృత ఘడియలు అని. దానికి అర్థం ఏమిటి? ఆ సమయంలో స్వామిని పూజించాలి. ఇలా ఏకాదశిని గడపండి. ద్వాదశి నాడు వీలుంటే అదే పని చేయండి. ఇలా ప్రతి నెల 2 రోజులు స్వామికై మీ సమయాన్ని అర్పించగలిగితే 2 పోయి 4 రోజులు చేస్తారు. పరమాత్మ ఎందే మనస్సు లగ్నమవుతుంది, ఆయన సంపాదించుతాడు, మనకు ఆనందం కలుగుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. శాస్త్రి వరంగల్ నుంచి రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం అంటే పూర్తి నిరాహారమా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చాలాసార్లు చెప్పాం, ఉపవాసము, ఉప అంటే సమీపంలో, వాసము అంటే ఉండుట, భగవంతుని దగ్గర ఉండాలి. ఏముండాలి? మన మనస్సు ఉండాలి. మన మనస్సు పరమాత్మ దగ్గర ఉంచటం ఉపవాసం. మనస్సు అక్కడ ఉండాలంటే శరీరం ఎక్కడ ఉండాలి ఆలోచించాలి.
శరీరానికి కావలసిన అన్ని ఆహార విహారాలు అందిస్తే మనస్సు పరమాత్మ దగ్గర ఉంటుందా? ఉంటుందే. కడుపు నిండా భోజనం చేసినాక నెక్స్ట్ పని ఏమిటి? కంటి నిండా నిద్రపోతాను. ఇంకా స్వామి ఆయన ఇష్టం. కాబట్టి మనస్సు ఏకాగ్రతకు ఉపవాసం అనేది ఒక వైద్యం, మందది. అది వారు అడిగారే పూర్తి ఉపవాసమా అని. అంటే అందులో చాలా బాధ కనుక అయ్యో మొత్తం ఉండాలా తినకుండా రోజు, బాబోయ్ ఉండగలమా, ఒక భయం కనపడుతున్నది, బాధ కనపడుతున్నది. అలాంటి ప్రమాదం ఏమీ లేదు, హాయిగా ఉండొచ్చు. కేవలం ముక్తే కాకుండా ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఒక చికిత్స ఉపవాస చికిత్స ఉంటుంది, ఉపవాస చికిత్స. కొన్ని రోగాలకు వారానికి ఒక పూట ఉపవాసం, ఇంకా రోగం బాగా ఉంటే మూడు వరకు ఒక పూట ఉపవాసం. అసలు న్యాయంగా రోగం ఉన్నవాడు ఆహారం తీసుకోకూడదు. మీకు బాగా అర్థం కావాలంటే పశువులు ఉన్నాయి చూడండి, పశువులు ఉంటాయి, ఆవులు, గేదెలు, కోడెలు, ఎద్దులు. వాటికి రోగం వస్తే గడ్డి ముట్టుకోదు, మీరు ఎంత చేయండి తినదు. రోగం పోతే తింటుంది. గడ్డి తిన్నది అంటే నేను రోగం పోయినట్టు గుర్తు, వేరే అవసరం లేదు. ఒక వాటి జ్ఞానం లేదు కదా, అందుకోసం రోగం వస్తే తినదు. మన జ్ఞానం ఉంది కాబట్టి ఒక మందు రోగానికి ఇంకో మందు ఆకలికి చేస్తున్నారు కదా, రెండు చేస్తున్నాం మనం. అంటే జ్ఞానం ఎంత గొప్పదండి. కాబట్టి ఉపవాస చికిత్స ఉంది. ఉపవాసంతో మనస్సు ఏకాగ్రం ఉంటుంది, ఉపవాసంతో పరమాత్మ యందు బుద్ధి నిలుస్తుంది. ఒకవేళ ఉపవాసం చేయలేకుంటే, ఆహారం తీసుకోకుండా ఉండలేని వారు ఎంత తీసుకుంటే ఉంటారో అంత ఆహారం తీసుకునే స్వామిని పూజించండి. ప్రధానమేమిటి? స్వామిని పూజించడం, ఉపవాసం ప్రధానం కాదు. దానికి ఉద్దేశం ఏమిటి? పరమాత్మ దగ్గర ఉండాలి. మాకు చెప్తాడు భాగవత మహత్యం ఉంది పద్మపురాణంలో, సప్తాహం చేసేవారు ఉపవాసంతో సప్తాహం వినాలని చెప్పాడు. కానీ పక్కనే అంటాడు భోజనంతు వరం మన్యి కథాశ్రవణ కారకం. ఒకవేళ భోజనం చెయ్యకుండా వినలేకుంటే కథ వినటానికి సహకరించే భోజనమే మంచిది అన్నాడు. నోపవాస వరప్రోక్త కథా విఘ్నకరో ఇది. ఉపవాసం అనే కథ వినటానికి విఘ్నమైతే ఉపవాసం చేయొద్దు అన్నాడు. అందువల్ల మీ ఆరోగ్యానికో, మీ శరీర స్థితికో, మీ అలవాటుకో ఉపవాసం ప్రమాదం అనుకుంటే ఇంతో అంతో ప్రసాదం తీసుకొని వ్రతం చేయాలి. అది ప్రధానం. పరమాత్మ కథ వినాలి, పరమాత్మ భజన చేయాలి. ఆ రోజు మొత్తం పరమాత్మ దగ్గరే మీరుండాలి. అలా ఉండటానికి ఆహారం కావాలా? తీసుకొని చేయండి. ప్రధానం స్వామి సేవ. అది ఎలా మీకు నడిస్తే అలా చేయండి. మరి ఉత్తరం చూద్దామండి. శ్రీధర్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. ఉత్తర ద్వారాన్ని ప్రసిద్ధ క్షేత్రాల్లోనే దర్శించాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆ నియమం ఎవరు చెప్పలేదు? ప్రతి దేవాలయంలో చేస్తారు. ప్రతి చిన్న దేవాలయంలో ఆ రోజు ఉత్తర ద్వార దర్శనమే ఉంటుంది. మామూలు ద్వారం మూసేస్తారు, మనం వెళదామన్నా చూడలేము. ప్రతి దేవాలయం చిన్న దేవాలయం సరే, దేవాలయంలో స్వామిని ఆ రోజు ఉత్తర ద్వారంతో దర్శిస్తాం. ఆ దేవాలయం పెద్దదా చిన్నదా అవసరం లేదు. ఇంకా కొందరు మహానుభావులు దేవాలయానికి వెళ్ళలేని వారు, ప్రాచీన కాలంలో కొన్ని సంప్రదాయాలు ఉండేవి, ఇంటికి కూడా ఉత్తర ద్వారం ఉండేది, నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు పెడతారు ఇంటికి కూడా. పెద్ద కాంపౌండ్ వాళ్ళు చతుశ్చాల భవంతి, ఇప్పుడు అవన్నీ లేవనుకోండి. అంటే ఒక కనీసం మేము మా ఇల్లు చూసాం, మా తాతగారు నాన్నగారు కట్టిన ఇల్లు ఇప్పటి ప్రకారం 2000 గజాలు ఉంటుంది. అంత స్థలం ఉంటే ఓ 10 కోట్లు సంపాదిస్తారు కదా. అంత పెద్ద ఇంటిలో ప్రాకారానికి 4 ద్వారాలు, ఇంటికి 4 ద్వారాలు. మా తాతగారు మా నాన్నగారు చేసేది మేము చూసాం. వైకుంఠ ఏకాదశి రేపు అంటే ఈరోజు రాత్రి 12 గంటలకు స్వామిని ఉత్తర ద్వారానికి దూరంగా పెద్ద వేదిక చేసి అక్కడ స్వామిని వేయించేపు చేసి అలంకారం అంతా చేసి పుష్పమాలలు ఇవన్నీ ఏర్పాటు చేసి
తీర్థప్రసాదాలు అన్నీ అక్కడ ఏర్పాటు చేసి తీర్థం స్వామికి పూల పూలు అన్నీ పెట్టి తలుపు పెట్టి వచ్చేవారు. మరునాడు లేచి తూర్పు ద్వారంగా బయటికి వెళ్ళి ఉత్తర ద్వారం తలుపు తెరుచుకొని స్వామిని చూసేవారు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, గుళ్ళోనే కాదు. ఆనాడు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున పరమాత్మను ఉత్తర ద్వారంతో దర్శనం చేయాలి. అది ఇంట్లో చేయొచ్చు, తోటలో చేయొచ్చు, యాత్రలో చేయొచ్చు, దేవాలయంలో చేయొచ్చు. కాబట్టి ప్రసిద్ధత నియమం ఏం లేదు, ప్రతి చోట చేయండి. అయితే ఆలయాలన్నీ కూడా ఆ రోజు కాస్త రద్దీగా ఉంటాయి కదండి, కాస్త సూర్యోదయం అయ్యాక కూడా దర్శనం చేసుకోవచ్చా? రష్ అనేది మనం పెట్టుకున్నది, దానికి ప్రచారం బాగా చేసి మా దేవాలయానికి ఎక్కువ మంది రావాలి, అది వ్యాపారం కిందకి మారుతున్నది. అది కాకుండా మనం వెళ్ళండి, కొంచెం ఆలస్యంగా పోండి, అప్పుడు చూడాలనే ఉంది, ఒక అరగంట ఆగి వెళ్ళండి. సూర్యోదయం తర్వాత కూడా వెళ్తారు, లేని వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళని వాళ్ళు ఏం చేస్తారు. కాబట్టి ఆ రోజు తెల్లవారుజామున లేచి చేయాలి, సాధారణ వీల్లేదు అరగంట ఇంకా ముందు వెళ్ళండి, స్వామిని దర్శించండి, స్వామి దరి ప్రసాదం తీసుకోండి, భజన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రం ఒకసారి చదివితే లక్ష చదివిన ఫలితం వస్తుంది. కనీసం ఆ రోజు సమూహకంగా ఒక 50 మంది కలిసి కూర్చొని సహస్రనామ పారాయణం చేయండి. అంటే ఎన్నైతాయి, 50 సార్లు కదా, 2 సార్లు చేస్తే 100 సార్లు, 5 సార్లు చేస్తే 250 సార్లు, 10 నిమిషాలకోసారి అవుతుంది, 10-12 నిమిషాలు. 50 మంది కూర్చొని 10 సార్లు చేయండి, 500 కదా, అంటే 500 లక్షలు ఎన్ని కోట్లు అయ్యాయి. కాబట్టి కనీసం ఒక ఏడాదికి ఒక రోజు, ఏడాదికి 2 రోజులు పరమాత్మ నామ సహస్రం సంకీర్తన చేయండి. ఆ తృప్తికి సాటి ఏదీ రాదు. స్వామి ముందర కూర్చోవాలి, సహస్రనామం పారాయణం చేయాలి. అదే పని ఈరోజు మొత్తం నాకు అన్ని పనులు ఈరోజు మనకు క్యాన్సర్ మొట అనుకోండి, మనం చేసుకుంటాం కదా, అమ్మాయి పుట్టినరోజే ఉంది, మీ పుట్టినరోజే ఉంది, ఏం చేస్తారు, అన్ని క్యాన్సర్ అంటారు కదా. ఇది ఆయన పుట్టినరోజు, క్యాన్సర్ చేయండి, అన్ని ఆయన దగ్గరే గడపండి. పొద్దు ఎక్కినా పొద్దు పొడవక ముందైనా మీ వీలును బట్టి వెళ్ళండి. ఆ మీరన్నా రష్ అన్నారే, ఆ లైన్లో ఆ రట్లో ఆ తోపులు ఆటలు అవసరం పడకుండా ఒక్క అరగంట అయితే రష్ తగ్గిపోతుంది, మామూలుగా అవుతారు, మేము పెడతాం పెడతారు. కాబట్టి ఆ మనస్సులో ఆయనను దర్శించాలి, అప్పుడే చూడాలి, అక్కడే చూడాలి. కొన్ని పెట్టుకొని మనం ఇబ్బంది పడి పక్కవారిని ఇబ్బంది పెట్టడం కంటే వసతిగా వెళ్ళి ప్రశాంతంగా స్వామిని దర్శించి, ఎందుకంటే చెప్తాను తిరుపతి మీరు తను చాలా చెప్పాం, పరమాత్మను దర్శించాలని క్యూరో నిలబడి క్యూరో ఉన్న వారితో గొడవ పెట్టుకుంటే అదేం దర్శనం అండి, ఆలోచించండి. పరమాత్మ సేవించడం ఎందుకు, మనస్సులోనే రాగద్వేషాలు తగ్గడానికే కదా. అక్కడ కొట్లాటేనా, తిరుమలలో కొండ మీద స్వామి దేవాలయంలో దాచకు క్యూలో నిలబడి పక్క జరుగు, వెనక జరుగు, ముందర జరుగు, ఎట్లా నిలబడ్డావు అని ఏమిటిది, అక్కడ ఎందుకు ఆ కోపం. కోపతాపాలు తగ్గించుకోండి, ప్రశాంతంగా వెళ్ళండి, అయినప్పుడే చూడండి, మనసారా దర్శించండి, నమస్కారం చేయండి, రండి. చాలా సంతోషం అండి.